హలో అండి, వెల్కమ్ టు డీకేస్ వరల్డ్. ఈరోజు సింపుల్గా నా స్టైల్లో పప్పుచారు ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తాను. ఫస్ట్ దానికోసం కుక్కర్ తీసుకొని ఇక్కడ నేను ఒక చిన్న టీ గ్లాస్తో 1½ గ్లాస్ వరకు కందిబ్యాలు తీసుకున్నాను. వీటిని బాగా వాష్ చేసిన తర్వాత ఇందులోనే ఒక పెద్ద సైజు టమాటాను అలాగే 3 పచ్చిమిర్చిని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులో వాటర్ నేను పెద్ద గ్లాస్తో 1½ గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకున్నాను. ఇలా వాటర్ అంతా యాడ్ చేసుకున్న తర్వాత ఈ పప్పుతో పాటే మనం మునక్కాయలను కూడా ఉడికేసుకుంటే ఈజీగా అవుతుంది. ఇక్కడ నేను మునక్కాయలని ఆల్రెడీ ఇలా సన్నగా కట్ చేసుకొని వాష్ చేసి పెట్టుకున్నాను. ఇలా మనం కట్ చేసుకున్నవి ఒక చిన్న కప్పులో పెట్టుకొని ఇందులో తగినన్ని వాటర్ యాడ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. పప్పులో మనం పసుపు కూడా యాడ్ చేసేసుకొని మనం కడిగేసి పెట్టుకున్న మునక్కాయలను కప్పు కూడా ఈ పప్పుతో పాటే పెట్టేసి పప్పును ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకుంటే మనకి ఈజీగా టైం సేవ్ అవుతుంది. ఇలా మనం కుక్కర్లో పెట్టేసి ఒక 4 to 5 విజిల్స్ వచ్చే వరకు పప్పును ఉడికించుకోవాలి. ఈ విజిల్స్ వచ్చేలోపు మనం ఇక్కడ ఒక చిన్న సైజు నిమ్మకాయ అంత చింతపండుని తీసుకొని మనం నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. 5 విజిల్స్ వచ్చిన తర్వాత మనం కుక్కర్ ఓపెన్ చేసి మునక్కాయలని సపరేట్గా పెట్టేసి మనం పప్పుని ఇలా మనం పప్పు గుత్తితో బాగా ఎనిపేసుకోవాలి. ఇలా పప్పు అంతా ఎనిపేసిన తర్వాత ఇందులో మనం రుచికి తగినంత సాల్ట్ అలాగే ఇందులోనే కొద్దిగా కారం కూడా యాడ్ చేసుకోవాలి. కారం ఎక్కువగా యాడ్ చేయకూడదండి పప్పుచారులో, తక్కువగా యాడ్ చేస్తేనే మీకు ఆ టేస్ట్ వస్తుంది. అలాగే మనం నానబెట్టుకున్న చింతపండుని పిప్పి తీసేసి ఇలా వాటర్ మాత్రమే యాడ్ చేసేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే మనం తగినన్ని వాటర్ కూడా యాడ్ చేసేసుకొని మనం ఉడికించుకున్నటువంటి మునక్కాయలను కూడా ఇందులో యాడ్ చేసేసి పక్కన పెట్టుకోవాలి. వాటర్ ఎక్కువగా యాడ్ చేస్తే అంత టేస్ట్ అనిపించదు. పప్పుచారు థిక్గా ఉంటేనే చాలా టేస్ట్గా ఉంటుంది, కాబట్టి చూసుకొని యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసి పక్కన పెట్టుకొని నెక్స్ట్ మనం పప్పుచారుకి ఇక్కడ పోపు పెట్టుకుంటున్నాము. ఇలా మనం స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని ఇది వేడైన తర్వాత మనం ఇందులో ఆయిల్ యాడ్ చేసేసుకోవాలి. ఆయిల్ అంతా బాగా వేడైపోయిన తర్వాత ఇందులోనే కొద్దిగా జీలకర్ర ఆవాలు, 2 ఎండుమిర్చి, కొద్దిగా పచ్చికరివేపాకు, అలాగే ఒక పెద్ద సైజు ఆనియన్ని ఇలా మనం పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోవాలి. సాంబార్కైనా పప్పుచారుకైనా ఆనియన్ని ఇలా పొడుగ్గా కట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అలాగే ఈ ఆనియన్ని మనం లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా వేయించుకోవాలి. ఇలా మనం ఆనియన్ అంతా బాగా వేయించుకున్న తర్వాత ఇందులోనే మనం కొద్దిగా ఇంగువ ఉంటే ఇంగువ యాడ్ చేసుకోండి, కంపల్సరీ ఏం కాదు. ఇంగువ యాడ్ చేస్తే మంచి ఫ్లేవర్ వస్తుందని యాడ్ చేయమని చెప్తున్నాను. ఇలా ఇంగువ యాడ్ చేసేసిన తర్వాత మనం ఎనిపేసి పెట్టుకున్న ఈ పప్పునంతా ఈ పోపులో యాడ్ చేసేసుకోవాలి. ఇలా మనం ఈ పప్పును ఈ పోపులో జాగ్రత్తగా ఇలా యాడ్ చేసేసిన తర్వాత ఒకసారి దీన్నంతా బాగా కలిపేసిన తర్వాత ఒక 5 మినిట్స్ వరకు ఈ పప్పును మనం మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇలా మనం ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడికించుకున్న తర్వాత ఇందులోనే 1½ స్పూన్ వరకు ధనియా పౌడర్ అలాగే 1½ స్పూన్ వరకు రసం పౌడర్ యాడ్ చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలా వీటిని యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని మరి 5 మినిట్స్ ఉడికించుకోవాలి. ఇలా 5 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత ఇందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇలా కొత్తిమీర అంతా యాడ్ చేసేసిన తర్వాత మనం ఈ పప్పుచారుని దింపేసుకొని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన మన పప్పుచారు రెడీ అయిపోయింది. ఇలా మీరు కూడా ఇంట్లోనే ఈజీగా పప్పుచారును రెడీ చేసుకోండి. ఈ పప్పుచారు మనకి రైస్లోకైనా పొంగల్లోకైనా అలాగే ఇడ్లీలోకైనా చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా ఈజీ ప్రాసెస్ కూడా. అంతే అండి, మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.